నారా భువనేశ్వర్ జైలు అధికారుల షాక్ చంద్రబాబు సత్యమని నారా భువనేశ్వర్ ఇవాళ రాజమండ్రి జైలు అధికారులు షాక్ ఇచ్చారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు కలిసేందుకు ఇప్పటి వరకు ములాఖత్తులకు అనుమతించిన అధికారులు ఇవాళ మాత్రం భువనేశ్వర్ కి నో చెప్పారు ఈ మేరకు చంద్రబాబు సత్యమని భువనేశ్వర్ పెట్టుకున్న దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించారు దీంతో భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిబంధనల మేరకు వారానికి మూడు సార్లు చంద్రబాబును కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు కానీ ఇతరులకు కానీ అవకాశం ఉంది దీంతో ఆయనతో ములాఖాత్తు అయ్యేందుకు దరఖాస్తు పెట్టుకున్నట్లు భువనేశ్వరు తెలిపారు కానీ జైలు అధికారులు మాత్రం తన దరఖాస్తును తిరస్కరించినట్లు ఆమె వెల్లడించారు అయితే అధికారులు ములాఖాత్ తిరస్కరణకు చెప్పిన కారణాలు మాత్రం వెల్లడి కాలేదు చంద్రబాబు స్కిల్ క్యాంప్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత రాజమండ్రి జైల్లోనే ఉంటున్న విషయం తెలిసిందే దీంతో ఆయన భార్య భువనేశ్వరు తో పాటు కుమారుడి లోకేష్ కోడలు బ్రాహ్మణి కూడా రాజమండ్రిలోనే ఉంటూ ఆయనకు భోజనం పంపిస్తున్నారు మధ్యలో ములాఖాత్ అవుతున్నారు చంద్రబాబు రిమాండ్ పై జైలుకు వచ్చిన తర్వాత రోజు ఆయన కుటుంబ సభ్యులు కలిశారు ఆ తర్వాత లాయర్లు మధ్యలో కలిశారు నిన్న పవన్ కళ్యాణ్ కలిశారు దీంతో ఇవాళ మాత్రం ములాఖాత్ కు అధికారులు అనుమతించలేదు జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీలను నిబంధనల ప్రకారం మూడు సార్లు కలిసేందుకు అవకాశం ఉన్నప్పటికీ అధికారులు తమ దరఖాస్తు తిరస్కరించడంపై టిడిపి వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి తిరిగి రేపు ములాఖాత్ కు దరఖాస్తు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది దీనిపై జైలు అధికారులు ఏమంటారో చూడాలి